ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఉత్తరంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు తూర్పుకి సంబంధించినవి టోటల్ వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పేశాను. దక్షిణంలో ఎక్కడ ద్వారం పెడితే ఏం జరుగుతుంది చెప్పేశాను. పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే వాటికి సంబంధించినవి ఆల్రెడీ చెప్పేశాను. ఎవరైతే వీడియోస్ చూడలేదో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక్కొక్కటి సపరేట్గా నేను వీడియోస్ పెడుతున్నాను, మీరు ఆ వీడియోస్ అనేవి చూడండి. సో ఇప్పుడు ఉత్తరంలో అసలు మనకు ఏ స్థానంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం. మనకు వాస్తుని టోటల్గా భ్రష్టు పట్టించి వాస్తుని సర్వనాశనం పట్టించిన వాళ్ళు ఎవరు అని మీరు ఫైండ్అవుట్ చేస్తే గనక ఈశాన్య ద్వారాలు తీసుకొచ్చిన వాళ్ళు. ఈశాన్య ద్వారాల దారిద్ర్యం ఇప్పటికీ కూడా పోవట్లేదు. సో ఈశాన్యంలో ద్వారం పెడితే అసలు ఏం జరుగుతుంది సార్? మీరు ఏమో ఈశాన్యంలో పెడితే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మాట్లాడతారు. ఈశాన్యంలో ద్వారం పెడితే ఏం జరుగుతుంది అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే తూర్పుకి సంబంధించి, దక్షిణానికి సంబంధించి, పడమరకు సంబంధించి, ఉత్తరానికి సంబంధించి టోటల్ వీడియోస్ అనేవి చూడండి. 100% వాస్తు నియమాలను కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు విజయం కలుగుతుంది. మనకు విజయం కలగాలి, మనం జయం కలగాలి, మనం టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి అంటే కనుక 100% ఈ నియమాలన్నింటినీ పాటించాల్సిందే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈశాన్యం మొదటి స్థానం తీసుకొని ఈశాన్యం నుంచి వాయువ్యానికి 9 భాగాలు చేస్తారు. అంటే ఈశాన్యం 1, నెక్స్ట్ ఈశాన్యం నుంచి 1, 2, 3, 4 అని వాయువ్యానికి తీసుకుంటారు. కానీ ఒరిజినల్ శాస్త్రాలు కనుక మీరు తీసుకుంటే కుడివైపు నుంచి తీసుకోవాలి అన్నది. అంటే బయటి నుంచి ఇటువైపు నుంచి ఇట్లా చూస్తే కుడి నుంచి 3, 4, 5 తీసుకోవాలి అని ఉంది. తెలుసా మీకు? అసలైన ఒక రహస్యం చెప్తాను. చాలామంది ఒక మాట చెప్తారు, ఏంటంటే ఉచ్చ స్థానము నీచ స్థానము అని మాట్లాడతారు. ఎనీ ఫేసింగ్, నేను ఇప్పుడు తూర్పు చూస్తున్నాను, తూర్పు చూస్తున్నా అంటే పడమరకు ఉన్నాను. ఇప్పుడు పడమరలో ఉచ్చ స్థానం అంటే కుడివైపుది, కుడివైపు, నీచ స్థానం ఎడమవైపు. ఉత్తరంలో ఉన్నాను, అప్పుడు ఇది వాయువ్యం కదా, ఇది ఈశాన్యం కదా. ఇప్పుడు ఉచ్చ స్థానం ఎక్కడ అంటే ఇటు వాయువ్యం వైపు, రైట్ సైడ్. తూర్పు వైపు ఉన్నాను, కుడివైపు ఉచ్చ స్థానం. అట్లనే దక్షిణం వైపు ఉన్నాను, ఇటువైపు ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. కానీ మనకేం రాయబడి ఉంది అంటే ఉచ్చస్థానం అంటే తూర్పు ఈశాన్యం వైపు, నెక్స్ట్ దక్షిణంలో ఆగ్నేయం వైపు అని రాశారు. ఇది రెండు కరెక్టే. కానీ ఉత్తరంలో ఈశాన్యం వైపు ఉచ్చస్థానము అని రాశారు, పడమర వైపు వాయువ్యం వైపు ఉచ్చస్థానం అని రాశారు. అది రాంగ్ అండి, చాలా చాలా డేంజర్. 100% నియమాల ప్రకారం మనం తీసుకుంటే గనక మనం వాయువ్యం నుంచి 1, 2 భాగాలు వదిలేసేసి 3, 4, 5 భాగాల్లో మాత్రమే ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఈ మృగ, అతిథి, దితి, ఈశాన్య వీటిలో ద్వారం అనేది పెట్టకూడదు. 100% నియమాలు చెప్తున్నాను మీకు. నేను ఒక శాంపుల్ ప్లాన్స్ కూడా నేను త్వరలో కొన్ని వీడియోస్ చేస్తున్నాను, మీరు ప్రతి వీడియో చూడండి, వీడియోలు స్కిప్ చేయకండి, సగం సగం వీడియోలు చూడకండి, కామెంట్లు పెట్టకండి, నాకు తలకాయన వస్తుందండి. ఓకేనా? సో 100% మీరు పూర్తి వీడియో చూడండి. 100% ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు, ద్వారంతో విజయం అని నేను ఒక వీడియో పెట్టాను. ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి మీరు వెళ్ళడానికి అది మీకు ఉపయోగపడుతుంది. దానికి మించిన వీడియోనే మీకు లేదు, 100% చెప్తున్నాను. సో 100% నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మనం జయాన్ని కలుగజేస్తాం. సో ఇక చూడండి, ఇప్పుడు ఈశాన్యం నుంచి యాక్చువల్గా మనం తీసుకుంటే కనుక ఈ 3, 4 స్థానాల్లో తీసుకోవద్దు. సో మనం ఏం చేద్దాం, రూల్స్ ప్రకారం వాయువ్యం నుంచే మొదలు పెడదాం. సో వాయువ్యం 1వ స్థానంలో కనుక డోర్ పెడితే వాత రోగ బాధలు జనిస్తాయి. ఎవరైతే పూర్తి వాయువ్యంలో డోర్ పెడతారో, ఉత్తర వాయువ్యంలో డోర్ పెడతారో వాత రోగాలు జనిస్తాయి. నెక్స్ట్ 2వ స్థానంలో పెడితే
నిత్యము పాముల భయము, అంటే పాము ఏమన్నా చంపేస్తుందేమో, పాము వల్ల ఏమన్నా భయం కలుగుతుందేమో, ఎప్పుడు ప్రాణహాని ఏం జరుగుతుందేమో అని ఒక భయం అనేది మనకు వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ రెండు చాలా 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 డేంజరస్. అర్థమైందా? సో వాయువ్యంలో ఒకటో స్థానం రెండో స్థానం చాలా చాలా డేంజరస్ అండి. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. నెక్స్ట్ మూడవ స్థానం కనుక తీసుకుంటే బ్రహ్మ జ్ఞానము పొందును గృహపతి. అంటే ఎవరైనా బ్రహ్మ జ్ఞానము మేము పొందాలనుకుంటున్నాం, మేము ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి బ్రహ్మ జ్ఞానంలో, అంటే జ్ఞానం విషయంలో మేము టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి, వాయువ్యం నుంచి ఒకటి రెండు మూడవ స్థానంలో అంటే ముఖ్య స్థానంలో మీరు డోర్ పెడితే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తాం. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తాను. ఉత్తరంలో చాలామంది ఇండ్లు నేను అబ్జర్వ్ చేశాను, మీరు కూడా చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఏంటంటే మనకు ఈశాన్యం నుంచి వాయువ్యానికి చాలామంది ఏం చేస్తారంటే ఈ మూలలకు ఒక రెండు రూమ్లు కడతారు. చూస్తున్నారు కదా ప్రేక్షకులందరూ, చూడండి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ చూడండి. మనకు ఈ మొత్తం ఉత్తరంలో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డోర్ కానీ ఇక్కడ డోర్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు, అంటే కిరాయికి ఇస్తారు ఈ ఒక్క రూమ్. వీళ్ళు ఇన్కమ్ వైజ్ ఒక ఇల్లు కట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. సేమ్ నైరుతిలో కూడా అదే ఉంటుంది. నైరుతిలో కూడా ఈ సుగ్రీవ కానీ పుష్పదంత కానీ డోర్ ఏర్పాటు చేస్తే సూపర్. అట్లనే ఈ మూడో స్థానం నాలుగో స్థానం పెడితే సూపర్. ఈ మూడో స్థానం పెట్టి ఒక చిన్న రూమ్ చేసి ఎవరికైనా కిరాయికి ఇస్తారు. కిరాయివుడు మంచి పొజిషన్కి వెళ్తుండండి, మాకు మాత్రం బాగాలేదు అని మాట్లాడతారు. ఎందుకు తెలుసా? ఇదేదో తూర్పు డోర్ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్జన్యలోనో ఈశాన్యంలోనో డోర్ పెట్టి సర్వనాశనం పొందుతారు, మొత్తం అనారోగ్యం మొత్తం నాశనం పట్టించుకుంటారు. సో వీళ్ళకేమో ఈ బాధలు ఉంటాయి, ఈ ఇంటిలో ఉపలు ఉన్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటాడు. అసలు ఎందుకు వీనికి బాగుంది అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎందుకు బాగుందంటే ముఖ్య, అర్థమైందా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలంటే ఈ స్థానం సూపర్. డబ్బుల విషయంలో మంచి ఆర్థికంగా, దాని తర్వాత జ్ఞానం పరంగా ఇది సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ భల్లాటక తీసుకుంటే చూడండి, ప్రభిష్టి ఆస్తిని పొందురు. అర్థమైందా? సో వీటికి సంబంధించిన రహస్యం ఏంటిది అంటే అష్ట ఐశ్వర్యాలు పొందడానికి ఇది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. సో డబ్బుల పరంగా ఇది ఒక టాప్ మోస్ట్. మనం అన్నింటిలో కూడా నాలుగు నాలుగు అన్నాం కదా, ఇక్కడ భల్లాటక, తూర్పులో మహేంద్ర, ఇక్కడ గృహాక్షత, ఇక్కడ పుష్పదంత, ఇక్కడ భల్లాటక. సో ఈ నాలుగు స్థానాలు అసలు సూపర్ అంటే సూపర్ అండి. కానీ వీటికి సంబంధించిన డోర్స్ ఎట్లా తీసుకోవాలి, మీరు ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, వీటికి సంబంధించిన రహస్యాలు కనుక మీరు తెలుసుకోవాలంటే మా హరివస్తు ఛానల్కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ మీరు చూస్తూ ఉండండి. గతంలో మేము చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. 100% శాస్త్ర నియమాలకు సంబంధించిన ఎన్నో అంశాలు మన హరివాస్తు ఛానల్లో మేము ప్రత్యేకంగా మీ అందరి కోసం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక భల్లాటక అనేది చాలా చాలా సూపర్ మీకు. దాని తర్వాత సోమ, ఈ సోమ అనేది చాలా చాలా సూపర్ అండి. మీకు సింపుల్గా చెప్పాలంటే యజమానుడికి చూడండి, యజ్ఞయాగ దానాది సత్కారాలు చేసేవాడు అగును. అంటే యజ్ఞాలు చేయడము దానాలు చేయడం చేసేవాడు అవుతాడంటే దాని అర్థమేంది? సింపుల్గా ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఉత్తరంలో అక్యురేట్ సెంటర్ డోర్ పెడితే 100% డబ్బుల విషయంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తారు. కానీ ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటంటే, సార్ మా ఇల్లు చిన్న ఇల్లు, మేము కరెక్ట్ సెంటర్ డోర్ పెట్టుకోలేము, అంటే నేనేం చేయాలని చెప్పండి, ఆలోచన చేయండి. మాకు ఇప్పుడు ఇట్లనే ఒక పొడువాటి ఒక బిట్ వచ్చిందనుకోండి, నేను సెంటర్ డోర్ పెడితే బాగుంటుందంటే, సార్ సెంటర్ డోర్ పెడితే మాకు రూమ్ సైజులు కుదురుతలేవు సార్, ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలి? ఒక 20 అడుగుల ఒక ఇల్లు వచ్చింది, 25 వచ్చింది, పోనీ సెంటర్ డోర్ పెడితే ఇటుపక్క బెడ్రూమ్ ఎంత వస్తుంది? 10 కూడా రాదు. ఒప్పుకుంటారా? ఓ 25 అడుగులు తీసుకొని 10 ఫీట్ల బెడ్రూమ్ రాకపోతే ఎందుకు మాకు అని మాట్లాడారు. నేనేం చేయాలి? ఆలోచన చేయండి. మీరు బాగుండాలని కొన్ని నియమాలను మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తాం. అట్లాంటి సందర్భాల్లో నేను సెంటర్ డోర్ తీసుకోకపోతే ఇటుపక్కకు వచ్చేసేమంటాం, ఏం చేయాలండి చెప్పండి. చాలామంది ఆలోచన చెయ్యరు.
మీకు సంబంధించి అంటే అట్లీస్ట్ నేను ఇచ్చే ఆయాది గణితము, ఆ కొలతలు, ఆ ప్రపోషను ఏదో ఒకటి మీకు మేలు కలిగిస్తుంది కదా అని చెప్పి ఇంకా సరే అని వదిలేస్తాను. కానీ ఖచ్చితంగా మీరు ఈ సెంటర్ డోర్ తీసుకుంటే యజ్ఞ యాగ దానాది సత్కారాలు చేసేవాడగును అంటే మీరు ధనంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి మీరందరికీ దానం చేసే పవర్ని కలుగజేస్తుంది. అది దాని యొక్క అర్థము. అర్థమైందా? మీరు బ్యాకెండ్గా మంచి ధనాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఎట్లా పడితే అట్లా డోర్లు పెట్టడానికి ఉండదు. ఇది నియమాలు గుర్తుపెట్టుకోండి. సో ఏపీ తెలంగాణలో ఇంతవరకు పాటించిన ఈశాన్య ద్వారాల దారిద్ర్యంకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ఇది. సో వీటికి సంబంధించిన రహస్యం ఏముంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. చాలామంది ఉత్తరంలో ఈశాన్యం నుంచే ఒకటి రెండు స్థానాల్లో పెట్టాలి, మూడో స్థానాల్లో పెట్టాలంటే మా రైట్, ఈశాన్యం పూర్తి ఒకటో స్థానంలో పెడితే అగ్ని భయం అనేది కలుగుతుంది, కంప్లీట్ హెల్త్ నాశనం పట్టిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ రెండో స్థానంలో పెడితే శ్రీ నాశనం సంభవిస్తుంది, శ్రీ నాశనం అగుతుంది. నెక్స్ట్ మూడో స్థానం అతిథి స్థానంలో పెడితే ఉదర రోగ పీడ అంటే కడుపుకి సంబంధించిన ఎన్నో రోగాలు అనారోగ్యం కలగజేసి మొత్తం సర్వ నాశనాన్ని పట్టిస్తుంది. అట్లనే నాలుగో స్థానంలో అంటే ఈశాన్యం నుంచి నాలుగో స్థానం పెడితే యజమానుడు జలగండంకి గురవుతాడు. సో అసలు ఉత్తరంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను అందించడం జరిగింది. సో 100% శాస్త్ర నియమాల ప్రకారం మీరందరూ బాగుండాలని కోరుతూ ఈ వీడియోస్ అన్ని మీకు చేయడం జరుగుతుంది. వాస్తుకి సంబంధించిన ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సమస్తం ప్రతి ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది టోటల్గా మీకు చెప్పేశాను. 100% మీరు నియమాలను పాటించి మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరి. థ్యాంక్ యూ అండి.